నిజాంపేట మండలం తిప్పనిగుల్ల రజకపల్లి గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ కాలువ తవ్వకాలలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నేడు ఇఫ్కో మరియు డిసిసిపి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మెదక్ ఆర్టీఓ సాయిరాం చేతురు మీదుగా చెక్కులను అందించారు. నిజాంపేట మండలం తిప్పనిగుల్ల రజకపల్లి గ్రామాల్లో 14 ఎకరాల 30 గుంటల భూమిని రైతులు కోల్పోతున్నారని, వారికి 1 ఎకరానికి 7,25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెక్కులను అందించారు. అనంతరం వారు మాట్లాడారు, చెరువులన్నీ నిండి రైతులు 3 పంటలు పండించుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే విధంగా ప్రయత్నిస్తోందని ఇఫ్కో మరియు డిసిసిపి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. 1,000 కిలోమీటర్ల దూరం నుండి కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి రైతుల పొలాలను సస్యశ్యామలం చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. ఎంతో మంది రైతులు భూములు కోల్పోయి మనకు కాళేశ్వరం నీటిని అందించడం జరుగుతోందని అన్నారు. 2 నెలల్లో కాళేశ్వరం కొండపోచమ్మ కాలువ నిర్మాణం పూర్తి చేసి చెరువులను నింపటం జరుగుతోందని ఆయన తెలిపారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే గొప్ప సంకల్పంతో కాళేశ్వరం కాలువ ద్వారా వచ్చే ఏటి నుండి నీటి ద్వారా పంటలు పుష్కలంగా పండించుకునే అవకాశం దొరికిందని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో అందరికీ తొందరగా డబ్బులు ఇవ్వటం జరిగిందని కల్వకుంట్ల పిఎస్ఏఎస్ చైర్మన్ కొండలరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీఓ సాయిరాం, నిజాంపేట తహసీల్దార్ జయరాం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఆమరసేనారెడ్డి, కల్వకుంట పిఎస్ఏఎస్ చైర్మన్ అందే కొండలరెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, తిప్పనిగుల్ల సర్పంచ్ చంద్రవర్ధని పాల్గొన్నారు. ప్రయత్నం చేయండి, ఆయన ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు నల్లాపూర్ కూడా శుక్రవారం శనివారం లోపల వాళ్ళ చెక్కులు కూడా ఇచ్చేస్తూ ఉంటాం. కనుక వాళ్ళకు కూడా మేము ఏంటంటే ఇదే విధంగా రేటు మనం అందరం కూడా అనుకున్నాం. కనుక మొత్తం ఏంటంటే మొత్తం నిజాంపేట మండలమే కానీ, రామపేట మండలమే కానీ, శంకరపేట మండలమే కానీ, మనం అందరం కూడా దయచేసి ఏంటంటే కొంత భూముల రేటు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు మంచిది ఉండొచ్చు, ఒకళ్ళు మంచి లేకుండొచ్చు, ఒకళ్ళు పట్టా ఉండొచ్చు, ఒకళ్ళు అసైన్మెంట్ భూమి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం అందరం కూడా ఒకే రేటు నిర్ణయించుకున్నాం. మనం 7,25,000 రూపాయలు చొప్పున మనం ఎకరాకి ఇస్తూ ఉన్నాం. దానికి అందరు కూడా మీరు దయచేసి మీరు ఒక్కసారి సపోర్ట్లతో ఆమోదం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము ఇచ్చేది, ప్రభుత్వం ఇచ్చేది కొంత మీకు తక్కువ అనిపించినా కూడా కొంతమందికి అందుకు లాభంలో ఉన్నది, కొంతమందికి నష్టం ఉన్నది. ఎందుకంటే అసైన్మెంట్ భూమి వాళ్ళకు కూడా మనకు లాభం ఉంటుంది, కొంత పట్ట భూమి వాళ్ళకు కొంత ధర ఎక్కువ ఉన్నోళ్ళకే కానీ, రోడ్ సైడ్ ఉన్నోళ్ళకే కానీ, మంచి భూములకి కానీ కొంత తక్కువ ఉంటుంది. కానీ మేము ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి రకంగా వేరు వేరు చేయలేము. కనుక అందరూ కూడా మేము సేమ్ రేట్ ఇచ్చేసి తీసుకుంటాం. దయచేసి మీరు ఇంకెక్కడన్నా ఓ గుంట ఎక్కువ తక్కువ లేకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే, లేకుండా పేరు తప్పబడ్డా కూడా అట్లాంటి ఏదైనా ఉన్నట్టయితే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురండి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి. కానీ మీరు మాత్రం ఇబ్బంది పడద్దు, మాకు కూడా ఇబ్బంది కలగొద్దు. మీరు సంతోషంగా ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది. కనుక ఏంటంటే మీరు సంతోషంగా ఉండే విధంగా ఈ రేట్ అందరు కూడా మనం 7,25,000 రూపాయల చొప్పున మనం అందరం ఇస్తున్నాం. కనుక ఆ విధంగా ముందుకు పోయి తీసుకొని అన్ని కార్యక్రమాలు కూడా తొందరగా కాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఎందుకంటే తొందర మనం కాలువ దువ్వడంతోనే కాని పని కూడా కాదు, మనకు సీసీ రోడ్లు కూడా వేయాల్సి వస్తుంది. మాకు తెలిసినంతవరకు కూడా మళ్ళీ మేము 1 వారం 10 రోజుల తర్వాత మేము ఏంటంటే హరీష్ రావు గారి నేతృత్వంలో మల్లన్న సాగర్కెళ్ళి మొదలు పెడితే, కొండపోచమ్మ సాగర్కెళ్ళి మొదలు పెడితే మన చివరగా కోనాపూడి దాకా కాలువ పోతూ ఉన్నది. ఆ కాలు వెంట కూడా మేము సైకిల్ మోటార్ల మీద కూడా బహుశా జూన్ 1 వీక్లో మేము అందరం కూడా వస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ ఏమైనా ఇంకా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ప్రాబ్లంలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు రావాలని ఆలోచిస్తూ ఉన్నాం. కనుక దయచేసి రైతులందరూ కూడా దీనికి సహకరించేసిందంటే మనకు జూలైలో ఎట్టి పరిసర నీళ్లు రావాలి. మన చెరువులు కూడా సిద్దిపేట గజ్వేల్లో కూడా ఎట్లయితే చెరువులు దుక్కుతున్నాయో, మత్తలు దుక్కుతున్నాయో, మన ఇప్పటి నుంచి కూడా ఈసారి మనకు మేల పాజిబుల్ కాదు కానీ జూలైలోనైనా మన చెట్లు దుక్కేటట్టుగా మనం చేసుకుందాం. దాన్ని మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మెయిన్ కాలువకు మనం పోతూ ఉన్నాయి, అక్కడక్కడ కూడా చిన్న చిన్న కాలువలు కూడా పంట కాలువలు కూడా దువ్వాల్సి వస్తూ ఉంటుంది, కొన్ని సబ్ కెనాల్స్ కూడా దువ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చెరువు నింపుడే కాదు, ఇది ప్రతి పొలానికి కూడా నీళ్ళు ఇస్తూ ఉంటాం మనం. కనుక పొలాలు కూడా కాలువలు కూడా ఈ 10 రోజులపాటు నేను సర్వే చేపించేస్తాను. ఏదైనా ఉన్నట్టయితే దయచేసి ఏంటంటే మీ సర్పంచులు, ఎంపీపీ, జడ్పీటీసీ, మేము ఎంపీటీసీలు నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తారలు ఎన్ని ఉన్నా చంద్రుడు లేకపోతే ఆకాశం ఏ విధంగా వెలువెలబోతుందో, ఈరోజు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనే అభిలాష ఆసక్తి మన అందరి యొక్క బాగోగులు కోరుకొని మన వద్దకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవేందర్ రెడ్డి గారికి ఈ ప్రాంతం నుంచి మా మండలం నుంచి
మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, సువిక్షంగా ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా ఇప్పుడు తను చెప్పిండు ఎక్కడెక్కడో వలసపోతూ ఉన్నారు. దుబాయ్, మస్కట్, బాంబే, హైదరాబాద్ వలస కూలీలుగా వెళుతున్నటువంటి మీరందరూ సంతోషంగా సుభిక్షంగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క వ్యవసాయాన్ని మంచిగా నా మూడు పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో మనం మన ముందుకొచ్చి మనందరి యొక్క భాగోగులు మన క్షేమాన్ని కోరుతా ఉన్నాడు కాబట్టి ఈ